జవా తుఫాన్ దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి ఈ మధ్యాహ్నానికి తుఫాన్గా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ప్రస్తుతం విశాఖకు 770 కిలోమీటర్లు, పారాదీప్కు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. జవాద్ సైక్లోన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. ఇవాటి నుంచి విశాఖలో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేసింది. శ్రీకాకుళంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే విజయనగరంలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖపట్నంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు జిల్లా, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళంలో ఈ తుఫాన్ జవాద్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా ఉన్నారు. సంతోష్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే జవాద్ ముప్పు పొంచి ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క తుఫాన్ ఇప్పుడు విశాఖపట్నానికి సుమారు 232 కిలోమీటర్ల దూరం ఆగ్నేయ దిశలో నడుస్తుందని చెప్పి ఉత్తర పశ్చిమ దిశగా నడుస్తుందని తెలుసుకుంది. మరో 6 గంటల్లో ఆ యొక్క 32 కిలోమీటర్ వేగంతో కదిలి సుమారుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే విశాఖపట్నం దక్షిణ ఆగ్నేయ దిశగా దాదాపు 760 కిలోమీటర్, గోపాల్పూర్ దగ్గర 850 కిలోమీటర్ దక్షిణ ఆగ్నేయ ఒడిశా తీరంలో ఈ యొక్క తీరం దాటుతుందని చెప్పేసి ఇప్పుడు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రభావం మాత్రం శ్రీకాకుళం జిల్లాగా భారీ ఎత్తున ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అనుకుంది. ఇప్పటికే తదితర ఏదైతే ప్రభావిత ప్రాంతాలతో పాటు అలాగే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క సముద్ర తీర ప్రాంతాలు అలాగే నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలందరినీ కూడా ఇప్పటికి అలర్ట్ చేస్తూ వారికి ప్రత్యేకించి కూడా రెడ్ అలర్ట్ విధించి వాళ్ళు మాత్రం పునరావాస కేంద్రాలకు కూడా పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క చూసుకుంటే మత్స్యకారులకు సంబంధించి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి వారికి హుకుం కూడా తయారు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికి కూడా ఈ యొక్క ఈ 2 రోజులు కూడా ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి అధికారులకు ఇప్పటికే కలెక్టర్తో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు కూడా ఒక ప్రత్యేకించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సుమారు ఒక 5 కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి అలాగే డివిజన్ పరిధిలో అయినటువంటి టెక్లి, అలాగే పాలకొండ, అలాగే శ్రీకాకుళం సంబంధించి డివిజన్ పరిధిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పటికీ అధికారులు సమీక్షించి అధికారులకు ప్రతి ఒక్కరూ సమీక్షించి ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండేది కాదు. ఎప్పటికప్పటికే పునరావాస కేంద్రాలకు సంబంధించి వాటర్ ప్యాకెట్లు అయితేనేమి, అలాగే పాలు, చిన్న సంటి పిల్లలకు పాలు, అలాగే బిస్కెట్లు, ఇలాగ వంట సంబంధించిన సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కూడా పునరావాస కేంద్రాలలో పాటు అలాగే ప్రజలకి ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగితే తక్షణమే యుద్ధ ప్రాతిపదన కూడా ఆ యొక్క విద్యుత్ను సరఫరా చేసేందుకు కూడా ఈ యొక్క కలెక్టర్ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆ విద్యుత్ శాఖను అయితేనేమి రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది సృజన. ఓకే సంతోష్, ఈ జవాద్ ఎఫెక్ట్ వల్ల పడే వర్షాలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటికే చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మేఘావృతమై ఉన్నట్టు పరిస్థితి అయితే నెలకొంది. ఇంతవరకు కూడా వర్షం పడే సూచనలు అయితే లేదు కానీ మేఘావృతమై మాత్రం ఉంది. ఏదైనప్పుడు కూడా మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణం పూర్తిగా మారుతుందని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. ఈ యొక్క ప్రభావం అనేది గత 3, 4, 5 తేదీల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అయితే 4వ తారీఖు రేపటికి మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉండి ఎల్లుండి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే పరిస్థితి నెలకొంది. సుమారు ఈ యొక్క గంటకు 100 నుంచి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వీచే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎవరిని కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి మాత్రం అధికారులు పూర్తిగా ఆ యొక్క ప్రతి ఒక్క విలేజ్ వైజర్ గా ఆ యొక్క అందరికీ కూడా హుకుం జారీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది సృజన. ఈ తుఫాన్ శ్రీకాకుళం మీద నుంచి ఇంకా తర్వాత ఏ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది అనే మరి సమాచారం ఉందా సంతోష్? ఈ తుఫాన్ సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఇప్పటికైతే చూసుకుంటే విశాఖపట్నానికి సంబంధించి
దక్షిణ ఆగ్నేయ దిశలో దాదాపు 700 కిలోమీటర్లు, గోపాల్పూర్ కు మాత్రం 850 కిలోమీటర్లకు, దక్షిణ ఆగ్నేయ సంబంధించి ఒడిశా అంటే ఒడిశా నుంచి పారాదీప్ కి 920 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చే 24 గంటలు మాత్రం ఉత్తర పశ్చిమ దిశగా కలిగి బంగాళాఖాతం మధ్య భాగమైనటువంటి తుఫాన్ గా మారే అవకాశాలు ఉంది. ఇది డిసెంబర్ 4వ తేదీన ఉదయం మాత్రం దక్షిణ ఒడిశా ఆంధ్ర తీరాల మధ్య పశ్చిమ బెంగాల్ సమీపంలో ఈ యొక్క చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉత్తర తూర్పు వైపు కూడా కదులుతుందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క రేపటికి ఎల్లుండి తర్వాత ఈ 4-5 తేదీలో మాత్రం ఈ తీవ్ర స్థాయిలో ఉంటుంది తుఫాన్ ప్రభావం అని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సృజన, థ్యాంక్ యూ సంతోష్.